తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. చేవరాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. గుడ్డి సంతకాలు మాత్రం పెట్టవద్దు, ఇబ్బందులు పడతారు. ఆదాయ వ్యయాలు సరిచూసుకోవటం, పొదుపు పైన దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ రూపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఈ వారంలో సానుకూల పడతాయి. వివాహాలు శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్య ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పేవాడు అధికమవుతారు. అదే విధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. ప్రతిరోజు మేధో దక్షిణామూర్తి తిరుపు ధరించడం శ్రేయదాయకం. మేధో దక్షిణామూర్తి ప్రార్థన చేయడం కూడాను చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన.